ప్రియ మిత్రులందరికీ నమస్కారం మరియు శుభ సాయంత్రం. మీ రమేష్, నెలం హైదరాబాద్. ఇవాళ జూన్ నెల 25వ తేదీ, ఆదివారం, 2023వ సంవత్సరం. నేటి విశిష్టత: ప్రముఖ నటీమణి ఊర్వశి శరద గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది కలం గళం పరిమళం. ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆమె అభినయించిన కొన్ని తెలుగు సినిమాల్లోని మాటలు పాటలు విందామా. మరి శ్రీమతి శారద గురించి నాలుగు మాటలు. 5 దశాబ్దాలుగా 300 సినిమాల్లో అరుదైన అభినయం చేస్తూ రాణించిన నటీమణి శారద, సహజ నటి. అన్ని రకాల పాత్రలలోనూ ఒదిగిపోయి అగ్ర నటిగా ఎదిగిన శారద విషాద పాత్రలకు తనకు తానే సాటి పోటీ అని నిరూపించుకున్నారు. కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక విజయాలు అందుకున్న శారద 1945 జూన్ 25న గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. 6 ఏళ్ల వయసు నుంచి శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నారు. 2 మిత్రులు చిత్రంలో అక్కినేని చెల్లెలుగా నటించారు. పద్మనాభం సరసన హాస్యాన్ని పండించారు. టక్కరి బావ దగ్గర చక్కని చుక్కగా, సూటిగా పెళ్లాడి చాటుగా రావడం ఏమిటని ప్రశ్నించి కథలో కీలకమయ్యారు. ఇప్పుడు ఆ 2 మిత్రుల చిత్రం నుంచి చక్కని చుక్క 6 ద్రగీతం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు, గానం పిబి శ్రీనివాస్, సుశీల. అబ్బా ఎక్కడంటుంటే, అబ్బా ఇక్కడంటుంటే, అబ్బాబాబా ఎక్కడ, అబ్బాబాబా ఇక్కడేనండి. ఇక్కడంటే ఎక్కడా, మీనా మీనా చక్కని చుక్క తరతకు రావే ఒక్కసారి నవ్విన తాలే ఉక్కిరి బిక్కిరి అయిపోతానే. చక్కరి బావా కిక్కురు మనకు ఇక్కడి మాట ఇతరులు వింటే ఉక్కిరి బిక్కిరి అయిపోతావే. అల్లరి పిల్ల ఆపవేళ పుల్ల విరుపు మాటలు, అల్లరి పిల్ల ఆపవేళ పుల్ల విరుపు మాటలు. బెల్లం కనబడితే ప్రేమే కలిగిందా, బెల్లం కనబడితే ప్రేమే కలిగిందా. బెల్లం అంటే బెల్లము తల్లిదండ్రి అల్లము. చక్కరి బావా కిక్కురు మనకు ఇక్కడి మాట ఇతరులు వింటే ఉక్కిరి బిక్కిరి అయిపోతావే. ముద్దుల గుమ్మ మోహమాయే పొద్దు చాలా పోయని, ముద్దుల గుమ్మ మోహమాయే పొద్దు చాలా పోయని. పెద్దలు గట్టిస్తే పెడతరమవుతావా, పెద్దలు గట్టిస్తే పెడతరమవుతావా. పెద్దల గొడవ ఎందుకే ఇద్దరం ఒకటై ఉందామే. చక్కని చుక్క తరతకు రావే ఒక్కసారి నవ్విన తాలే ఉక్కిరి బిక్కిరి అయిపోతానే. అబ్బా అబ్బబ్బా నీ మాటలు కొరడ దెబ్బలు. సూటిగా పెళ్ళాడి తాతగా రానేలా, సూటిగా పెళ్ళాడి తాతగా రానేలా. చే
చేయకు నన్ను దూరము తీయకు మీ నా ప్రాణము చేయకు నన్ను దూరము తీయకు మీ నా ప్రాణము చక్కరి బావా కిక్కురు మనకు ఇక్కడి మాట ఇతరులు వింటే పుక్కిరి విక్కిరి అయిపోతావే చక్కని చుక్క తరచకు రాదే ఒక్క తది నవ్విన తాలే హాస్యపత్రంలో నటిగా తెరంగేట్రం చేసిన శారద మలయాళంలో అగ్రనటిగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో విషాద పాత్రలను పోషించి ప్రేక్షకుల హృదయాలను కదిలింపజేశారు. తులాభారం, స్వయంవరం మలయాళ చిత్రాలలో అద్భుతంగా అభినయించి ఉత్తమ నటిగా రెండు జాతీయ అవార్డులను కైవసం చేసుకున్నారు. ఊర్వశి పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉత్తమ నటి అవార్డు శారదకే మొట్టమొదటిసారిగా దక్కింది. మలయాళ రీమేక్ మనుషులు మారాలి చిత్రంలోనూ ఆమె అద్భుతంగా నటించారు. జీవిత చక్రం సినిమాలో ఎన్టీఆర్కి అర్ధాంగిగా నటించారు. ఆ తర్వాత మనుషులు మారాలిలో పాపాయి నవ్వాలి పాట ఇప్పుడు విందాం. శ్రీశ్రీ గీతానికి సంగీతం కెవి మహదేవన్, గానం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, అభినయం శోభన్ బాబు, శారద. సరే పదండి, స్నానం చేద్దరు కాని నాకు కూడా ఏదన్నా ఉద్యోగం చూడండి. చూశాగా, ఇప్పటికీ ఇదే ఉద్యోగం. ఈ ఉద్యోగంతో సంసారం జరగదు, పెరుగుతుంది. అయితే ఇదిగో జీతం. ముందు అత్తయ్యకు చేరుకుందాం. ఇంట్లో కావాల్సిన సరుకులు తీర్చాల్సిన చిల్లర బాకీలు చూసుకుని మిగిలితే గిగిలితే అప్పుడు చీర. ఇది మనకి ఎందుకు? సినిమాకి. సినిమా అవసరమా చీర అవసరమా? సినిమానే. ఈ రోజుల్లో కొన్ని సినిమాలు చూస్తే చీరలు అవసరమే కనిపించి. అందుకన్నమాట తమరు సినిమాలు చూసేది. నాకు కూడా పెట్టవే. నువ్వు తినకూడదులే. ఏ, నేను మాత్రం మనిషిని కాదంటే? నువ్వు ఒట్టి మనిషి ఉపారా. అదే కథ. అమ్మాయి గారు అమ్మ కాబోతున్నారన్నమాట. మీరు నాన్న కాబోతున్నారుగా. కరెక్ట్. అయితే ఇందులో వాటం మీకు పెడితే అత్తయ్య కోపడుతుంది. పెట్టకపోతే బాబు కోపడతాడు. వాడు అట్లా ఏం కోపడలేండి. నువ్వంటే సరిపోతుందా? ఏది బాబుని అడగనే. ఏమంటున్నాడు? అమ్మ చేత్తో నాన్నకు తినిపించాలి అంటున్నాడు. అలాగా? ఏంటమ్మా వేలు కరుచుకుందమ్మా. చాలు కొరుకున్నట్టు అవుతావేమే పిచ్చి పిల్ల. పేదల కన్నుల కన్నీరే పాపాయి నవ్విన పండగే వచ్చిన పేదల కన్నుల కన్నీరే నిరుపేదల కన్నుల కన్నీరే పాపాయి నవ్వాలి పండగే రావాలి మా ఇంట కురవాలి పన్నీరు. Yeah.
ఆషాఢమాసాన మేఘాల చెరలోన అల్లాడిపోయేను జాబిల్లి ఆషాఢమాసాన మేఘాల చెరలోన అల్లాడిపోయేను జాబిల్లి అల్లాడిపోయేను జాబిల్లి నిద్దురపో ముద్దుల పాప నిద్దురపో 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 ముద్దుల పాప నిద్దురపో పాపాయి నవ్వాలి పండగే రావాలి మా ఇంట కురవాలి పన్నీరు కన్నీటి కడవను జాబిల్లి కన్నీటి కడవను జాబిల్లి నిద్దురపో నిద్దురపో ముద్దుల పాప నిద్దురపో 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 ముద్దుల పాప నిద్దురపో నవ్వాలి పండగే రావాలి మా ఇంట కురవాలి పన్నీరు పాపాయి నవ్వాలి పండగే రావాలి మా ఇంట కురవాలి పన్నీరు అత్తని మామని ఎప్పుడు చూడాలనుంది కమల కూడా ఏడిపిస్తానుంది ఆ కమలమ్మ గారు అంటే శిలబాబు గారికి ఎంత ఒకసారో చూచారా బాబు బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో పసుపు కుంకుమలిచ్చి ఉయ్యాలో పాలించరే తల్లి ఉయ్యాలో పసుపు కుంకుమలిచ్చి ఉయ్యాలో పాలించరే తల్లి ఉయ్యాలో నా నోము పండింది ఉయ్యాలో నీ నోము పండిందా ఉయ్యాలో మా వారు వచ్చిరి ఉయ్యాలో మీ వారు వచ్చిరా ఉయ్యాలో మా వారు వచ్చిరి ఉయ్యాలో మీ వారు అవునా అతడవునా అందాల చందమామా
అందాలు ఆరబోయడం కాకుండా అభినయానికి అగ్రతాంబూలం ఇస్తూ నటించిన అతి కొద్ది మంది నటీమణుల్లో శారదను ప్రముఖంగా చెప్పుకోవాలి. ఊర్వశి జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అందుకున్న ఆమె ఊర్వశి చిత్రంలో నటించడం విశేషం. కె విశ్వనాథ్ దర్శకత్వంలో తన పేరు మీదనే ఓ చిత్రాన్ని చేశారు. తన పేరుతో శారద నేరద అనే పాట కూడా అందులో ఉంది. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో శోభన్ బాబు శారద హిట్ ఫెయిర్గా కొనసాగారు. ఇప్పుడు శారద చిత్రం నుంచి సంభాషణలతో పాటు ఈ గీతాన్ని కూడా విందాం. గీత రచయిత డాక్టర్ సీనారాయణ రెడ్డి, సంగీతం చక్రవర్తి. చూస్తావింటమ్మా, మనం చిన్నప్పుడు కిట్టయ్య కిట్టయ్య అనేవాళ్ళమే. ఆయనే ఇవ్వం మా చెల్లెలు బాబు, మీరు చిన్నప్పుడు చూసుంటారు. ఎవరు? శారద. ఎంత మారిపోయింది! గుమ్మడి పువ్వు లాంటి ముఖం, గోదావరి పాయ లాంటంత జడ, బుట్ట బొమ్మలాంటి బుల్లి బుల్లి గౌండు, ఎంత మారిపోయింది! ఏమిటో బాబు, ఇంత వయసు వచ్చినా ఇంకా ఏమీ తెలియని పసిపిల్లలాగానే ఉంటుంది. ఏఐ చేతిలో పడి ఎలా కాపురం చేస్తుందో గాని, వాడు దీనికి మొగుండనే సంగతి మర్చిపోయి ఏ తల్లో తండ్రో అని చూసుకోవాల్సింది. అన్నీ తెలుసనుకునే అహంభావం కన్నా ఏమీ తెలియదనుకునే అమాయకత్వం ఎన్నో రెట్లు ఉంది కేశవ. ఎక్కడే ఉండమ్మా, వస్తాను. రండి, కూర్చోండి. మర్యాదల తర్వాత కానీ ఎవరికి ప్రమాదం ఉందన్నావు? ఎక్కడా రోగి? ఏంటి గూళ్ళు చూస్తున్నావు? ఇక్కడే ఉండాలండి. ఎక్కడికెళ్ళింది? సరే, ఎందుకు నీ రోజు మనిషా జంతువా? జంతువు అయితే ఏమండి, మనిషి కంటే ఎక్కువ. మనం ఏం చెప్పినా అర్థం అవుతుంది. పాపం, నేను వచ్చేటప్పుడు కళ్ళు మూసుకుని చచ్చిందల్లా ఇక్కడ పడుంది. మ్యావ్ మ్యావ్ అంటున్నావు, కొంపదీసి మళ్ళీ అంటే పిల్లే. అవునండి, మంచి రోజు తీసుకొచ్చావని నువ్వు ఇక్కడ కూర్చొని వెతుక్కుంటూ ఉండు, నేను వస్తాను. ఏమండి డాక్టర్? డాక్టర్ దానికి ఏదో పెద్ద జబ్బు చేసి ఉంటుందండి, లేకపోతే చెంగు చెంగును తిరిగేది ఎందుకు అలా అయిపోతుంది? కొంచెం ఆగండి, పిలుస్తాను. కమలా, మన మళ్ళీని చూసావా? మన మళ్ళీ నాలుగు బుజ్జిపిల్లనే కండి. అక్కడుంది రా, చూద్దాం. తల్లి పిల్లలు బాగున్నారా? ఏమండి, మీరు కూడా రండి, మళ్ళీ చూద్దరు కానీ. ఎందుకు వారు క్షేమంగానే ప్రశ్నించారుగా. మళ్ళీ లేదు, అలాంటి ప్రమాదం ఏదైనా జరిగితే పావుల నర్సయ్య గారు లాగా నా పేరు దాని చెవిలో చెప్పు, లేచి కూర్చుంటుంది.
అయ్యది అయ్యే చూడండి దెబ్బ ఇక్కడ కాదండి కాలికి పిచ్చిదా దెబ్బ ఎక్కడ తగిలినా దాని ప్రభావం గుండె మీద కదా ఉండేది గుండె కట్టిదనుకు ఏ దెబ్బైనా మనిషిని చేయలేదు ఆ చూడండి ఏ నీ గుండె తోచుకుంటాను భయమా అయినా దాన్ని కనిపించకుండా ఎక్కడో లోపల భద్రంగానే దాచుకున్నావు కదా అంత తేలిక దోచుకోగలనా అవును దెబ్బ కాలికి కదా తగిలింది అయ్యో కృష్ణ కృష్ణ ఏంటి కాలు పట్టుకున్నాను పిచ్చిదానా శ్రీకృష్ణ భగవాన్ అంటే సత్యభావం కాలు పట్టుకున్నాడు ఏది ఇక్కడ ఏమిటమ్మా సిగ్గ ఎరితెక్కేలేత బుగ్గ ఏమిటమ్మా సిగ్గ ఎరితెక్కేలేత బుగ్గ నను చేరగా ఏమిటమ్మా సిగ్గ ఎరితెక్కేలేత బుగ్గ ఏమిటమ్మా సిగ్గ ఎరితెక్కేలేత బుగ్గ Thank you.
ఇక కానివ్వండి మిమ్మల్ని భోంచేయండి వినపడటం లేదా కనపడుతుందంటే ఏంటి రెండు విశాలమైన నేత్రాలు వాటి మధ్యలో ఒక కోటేరు లాంటి ఎత్తైన ముక్కు దానికి ఇరుప్రక్కల తెల్లటి నున్నటి బొగ్గు కొత్తే ఉంది అవందరికీ ఉంటాయి ఉంటే మాత్రం అవి మమ్మల్ని చూడండి అని పిలవద్దు ఏమండి మీరు ముందు అన్నం తింటారా లేక ఇలా మాట్లాడుతూ కూర్చుంటారా మాట్లాడుతూనే కూర్చుంటా నిన్న ఇలా ఎదురుగా కూర్చోబెట్టుకుని సంవత్సరాల తరబడి మునీశ్వరుడిలా చుట్టూ పుట్టలు పెరిగే వరకు మాట్లాడుతూనే కూర్చుంటా ఎక్కడ మా ఇంటి వెళ్ళవు నువ్వు అలా అంటావే గాని వెళ్ళలేదు అది మహాపాపం నీకు తెలుసు అది కాదండి ఇంట్లో చాలా పనుంది అయితే వెళ్ళు నీతో పాటే వీటిని కూడా తీసుకెళ్ళు ఆకలితో కడుపు మార్చుకుంటూ కళ్ళు పీకుపోతూ శారద శారద అంటూ ఈ టేపుల దగ్గరే జపం చేసుకుంటూ నా శేష జీవితాన్ని గడిపేస్తా నువ్వు క్షేమంగా వెళ్ళరా శారద మీరు నిజంగా భోంచేయిపోతే నన్ను చంపుకు తినంతోటే అరే ఏడుస్తున్నావు శారద నిన్ను చూస్తుంటేనే కడుపు నిండిపోతున్నా నాకు అవన్నీ లేకపోతే చూడు శారద నన్ను ఒక దిక్కులేని పిల్లవాడిగా తీసుకొచ్చి మనిషి అయ్యే వరకు మునుసుపుగా ఆదుకున్నాడు మనిషి అయిన తర్వాత నన్ను ఒక దిక్కుగా నడిపించే చుక్కాని ఇప్పుడు నా కళ్ళ ముందే ప్రత్యక్షమైంది ఏమిటో మూర్తి మధ్య చంద్రమండలంలో ఇదేమిటి మా శారదం ఇక్కడికి వచ్చిందేమిటి అదే ఏం లేదండి మా రంగడికి సరిగ్గా వంట చేత కావటం లేదని తనే వండి తీసుకు ఓహో అలాగా ఎందుకు వచ్చిన అబద్ధాలు అయ్యా ఇవి నువ్వే ఏదో విందుకని పిలుచుంటావు కాదు బాబాయ్ ఆయన చెప్పింది నిజమే నువ్వు ఉండమా అతను వెనకేసుకొస్తావేమిటి ఈ మూర్తి చిన్నప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పేవాడో నీకు తెలుసా ఏమయ్యా ఇది ఏమన్నా బాగుందా పెళ్లి గాని పిల్లని ఇలా విందులకి వినోదాలకి పిలిస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఒకవేళ అతను పిలిచాడే అనుకో బిరబిరా వచ్చాడువే ఆయన తప్పే లేదు బాబాయ్ పాపం వేళకి పాలకి సరిగ్గా అన్నం ఉండటం లేదని నేనే వండి తీసుకొచ్చావు అల్లికలోనే
అందుకే తొలిరేయి అంత హాయి అంత సాయి అంత హాయి పెదవి కనగాని నా పెదవి పులకించింది ఎందుకని నీ పెదవి కనగాని నా పెదవి పులకించింది ఎందుకని అందుకని ఎదురు చూసే పూల పానుకు కోపలేక ఉసురుసురన్నది ఎందుకని ఇద్దరి నీతన కౌగిలిలో ముద్దు ముద్దుగా అందుకని ప్రముఖ నటీమణి ఊర్వశి శారద జన్మదినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ నిమజ్జనం ప్రయోగాత్మక చిత్రంలో నటించిన శారద ఉత్తమ నటిగా మూడోసారి నేషనల్ అవార్డును కైవసం చేసుకున్నారు. మానవుడు దానవుడు ఏమండోయ్ ఆవిడ వచ్చింది కార్తీక దీపం లాంటి చిత్రాల్లో శారద శోభన్ బాబుతో జంటగా నటించి ప్రేక్షకులను కనువిందు చేశారు. ఈ జంటతో పాటు మరో ప్రముఖ నటి వాణిశ్రీ కలిస్తే ఎలా ఉంటుందండి ఈ సీన్? ఇప్పుడు ముచ్చట గొలిపే ఆ ముగ్గురిని చూద్దామా మరి ఎలాగంటారా. ఇదిగో పాట. ఏమండి ఆవిడ వచ్చింది చిత్రంలో అత్తుకోమన్నది ప్రేమ అందగాడ భువనచంద్ర గీతానికి సంగీతం రాజకోటి. చేమంతిని మల్లె పూల లంగరేసి లాలించన్న
వెండి బయట కప్పుకున్న జాబిల్లిని వెన్ను తట్టి ముగ్గులోకి లాగేయన్న. వచ్చానమ్మో ఇరే ఎంత అంతేనమ్మో కాబోయే భార్య. అంతవరకు రాధ మీ సహచరిణి. అర్థమైందా? నన్ను తప్పించుకోవాలని చీమలు దూరని చిట్టడువికో కాకులు దూరని కారడువికో పోయి ఏ చెట్టు తొరలో దాక్కున్నా నేనక్కడికే వస్తాను. కాబట్టి నా నుండి పారిపోవటానికి ప్రయత్నం చేయకండి మిస్టర్ వేణు.
పెళ్ళైతే అసలు పేషెంట్లనే పట్టించుకోరేమో. అది కాదు ఇంకేమిటి చెబితే చాలదు కోరిక తీరదు ఇది విన్నదే రాదు ఉన్నదే చెబితే చాలదు కోరిక తీరదు ఇది విన్నదే రాదు ఉన్నదే ఏ మాట అది కాదు ఇంకేమిటి చెబితే చాలదు కోరిక తీరదు ఇది విన్నదే రాజు ఉన్నదే చాలదు కోరిక తీరదు ఇది విన్నదే రాజు ఉన్నదే Thank you.
ఒకసారి నన్ను దోచుకో, కౌగిట బంధించి ముద్దాడుకో. కాదు చెబితే చాలదు, కోరిక తీరదు. ఇది విన్నదే రాజు ఉన్నదే. మీరు చెప్పిన కథ అమోఘంగా ఉంది. ఏమండి, మీ వేళ కోడానికి నేనే దొరికాను. చూడండి, పరిహాసానికైనా మీరు ఇలాంటివి చెప్పారంటే నా ప్రాణాలు ఎగిరిపోతాయి. ఇంకెప్పుడు ఇలాంటివి చెప్పకండి. Thank you.
మళ్ళీ ఇన్నాళ్ళకి అనుకోకుండా కలుసుకున్నాం. అవునండి, పాప కులసేనా? ఇవాళ నువ్వు మా ఇంటి తప్పకుండా రావాలి. ఇవాళ? అవును, పండగ పూట పిలిస్తే కాదనకూడదు. రా, వెళ్దాం. ప్రముఖ నటీమణి ఊర్వశి శరద జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఆమె నటించినటువంటి కొన్ని తెలుగు చిత్రాల్లోని సంభాషణలు పాటలు వింటున్నారు. ఆమె ఓ దళిత యువతి పాత్రలో, ఆనక ఓ అగ్ర కులస్థుడు ఆమెలో ఏమి నచ్చి ప్రేమించాడో చిన్న అబద్ధమాడి నేరుగా తన బామ్మతో ఇలా. మీరు వినండి. చిత్రం పేరు కాలం మారింది. ఓం నారాయణాయ పి సుశీలమ్మ గానం చేయగా, సంగీతం ఎస్ రాజేశ్వరరావు స్వరపరచగా, అభినయం శారద, గీత రచయిత దేవులపల్లివారు. సమర్పణ రమేష్, సునీలం, హైదరాబాద్. ఇంతవరకు ఎలాగో గుండె నిబ్బరం చేసుకుని అమ్మమ్మను మోసం చేశాను, కానీ దేవుని మోసం చేయలేను, నా వల్ల కాదు. దేవుడు ఎందుకయ్యాడో నీకు తెలుసు. భక్తితో శబరి ఇచ్చిన ఎంగిలి పళ్ళు తిన్నాడు చూడు. అందుకు దేవుడికి నీలాంటి వాళ్ల చేతి నైవేద్యం అంటేనే చాలా ఇష్టం.
దేవుడ్రా అశోకవనంలో సీతమ్మ వారిలా అలా ఘోరిస్తూ కూర్చున్నావు? ఏమొచ్చింది? బాధే. అంతరంతరాలలో అంతు తెలియని అనంతమైన బాధ. దూడలా మూడు పూట్ల మూడు వెండి కట్ట అడుగుతున్నావు, నీకేం రోగం రా? రోగం నాకు కాదు, నా మనసు. అది ఇప్పుడు చిక్కి శరీరమైపోయి ఈతకాయంత అయిపోయి నువ్విలాగే నా ప్రేమను ఏడిపిస్తూ ఉంటే అది ఇంకా చిక్కి ఇంకా చిక్కి నీకు నాకు కూడా చెక్కకుండా గాల్లో ఏకమైపోతుంది. పోనీరా వేటవు మనసు, అది ఉన్న కొద్దీ మనిషికి బాధే గానీ హాయి లేదు. రే, ఈ లోకంలో సుఖపడే వాళ్ళంతా హృదయం లేని వాళ్లేరా? అసలు నన్ను అడిగితే ఈ లోకానికి హృదయం లేదంటాను. అబ్బా, నువ్వెంత పాతకాలపు దానివి. నీకు మనిషి మీద కంటే మడిపంచి మీద ప్రేమ ఎక్కువ, మనవల మీద కంటే గోంగూర పచ్చడి మీద మక్కువ. ప్రేమంటే నీకేం తెలుసు? కన్నీరు కార్చేవారు లేక, ఒక బండిడి ఎరివేసేవారు లేక, చిగురు వేయకుండానే ఇగిరిపోతుంది. రామగారు బాలు వింటున్నావా? వీడు దారిని ఈ త్రాసుడు ఎవరిన ప్రేమించట, దాన్ని పెళ్ళాట. అండి బండి. అయ్యో, నా నోటితో ఎలా చెప్పమన్నది? అంటరానికి పెళ్ళి అంటరానికి నాకంటూ మావిడి బండే. అమ్మాయి, నా సంగతి వాడికి గట్టిగా చెప్పు, ఆ అమ్మాయిని మర్చిపోమని చెప్పు. ఆకాశవాణి సుభద్రా పరిణయం రెండవ భాగం. మారువేషంలో వచ్చిన మునీశ్వరుడు తన బావ అర్జునుడేనని అర్థం చేసుకుంది సుభద్ర. ఉద్యానవనంలో ఏకాంతంగా ప్రేమికులు కలుసుకున్నారు. ప్రకృతి పల్లవించింది, అంతరంగాలు పులకించాయి. చిన్నదాని అందమేమో చందమామ సిగ్గు చెంది సాగిపోయే దాగిపోయే. ముందరున్న చిన్నదాని అందమేమో చందమామ సిగ్గు చెంది సాగిపోయే దాగిపోయే. పాల బుగ్గ పిలిచింది ఎందుకోసమో ఎందుకోసమో, బయట కొంగు కులికింది ఎవరి కోసమో ఎవరి కోసమో. నీలోని పొంగులు నావేనని నీలోని పొంగులు నావేనని చెమరించు నీ మేను తెలిపెలే. Hallelujah.
అందమామ సిగ్గు చెంది సాగిపోయే దాగిపోయే పొందుగోరు చిన్నవాణి తొందరేమో మూడు ముళ్ళ మాట కూడా మరచిపోయే తోసదాయే విడిచిపెట్టండి ఎవరైనా చూస్తే మరీ మంచిది ఎంతటితో ఈ దొంగాటకం ముగుస్తుంది అసలు కథ ప్రారంభం పెద్దలకు ఆగ్రహం వస్తుంది మొదటికే మోసం వస్తుంది అయితే ఇప్పుడే గాంధర్వ వివాహం చేసుకుందాం మనం ప్రేమించుకుందాం మనిద్దరి మధ్య గాలి కూడా అడ్డు రావడానికి ప్రేమించుకోవటం వరకే మనం వద్దు పెళ్లి చేయటం పెద్దలు వద్దు అంతవరకు ఓపిక పట్టింది తాడిపర్తి శారద జూన్ 25 1945లో జన్మించారు తెలుగు మలయాళ సినిమా నటి 1945 జూన్ 25న గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించిన శారద అసలు పేరు సరస్వతి శారద 1996లో 11వ లోక్సభకు తెనాలి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికయ్యారు బాలనటిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన శారద 3 సార్లు ఊర్వశి అవార్డును అందుకొని ఊర్వశి శారదగా ప్రసిద్ధి చెందారు ఏమండి అబ్బాయి ఏమన్నారండి ఏమిటండి ఎలా ఉన్నారు ఏం జరిగిందండి ఏమండి ఏమండి బాధ నీ పేరు మళ్ళీ ఇన్నాళ్లకు విన్నాను అప్పటి నువ్వు ఇప్పటికీ నా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నావు తొలి చూపులోనే ప్రేమకి పెళ్లికి బంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా వాలిన సంధ్యల పలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా ఈ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా మీకు వేడా చిరు చుక్కగా ఉండిపోనా పళ్ళకు పోయిన ఆశల ముంగిట తొలి ముగ్గులే దిద్దుకోనా నీ శృతిలో సుస్వరమై నీ లయలో మనసు గురు సొగసు చిదిమితేనే దీపమవుతుంది నా కంటికి తొడిమలన్నీ పూలు తొడిగి తొలకరించాలి నీ నవ్వుకి హారతి వై కౌగిలియో శ్రీమతి వై కడిగేది ఎన్నాళ్ళతో మదియాలాపనై సాగువేళ నీ తొలి చూపులోనే నేలకు వంచిన చెక్కిన చిరు చుక్కగా ఉండిపోనా ముందు రావాలి మంచి లగ్గాలు చూసి
రామ చిలకల్ల ప్రేమ పలుకుళ్ళు పీడి మౌత్రాలు చేసి కలలన్నీ కాపురమై మమతలకే గోపురమై శుభ శకునాలు పలికేటి వేడ ప్రేమకి పెళ్లికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా అల్లకు పోయిన ఆకల ముంగిట తొలి ముగ్గులే తిట్టుకోనా నీ ఎదలో నా ఎదనే శారదమై అనురాధారా మీకు దైవ సాక్షిగా ఒకటే మనిద్దరం అందరి ముందు అగ్ని సాక్షిగా ఆలు మగలు కావాలి. మా ఊరు వెళ్లి నాకు పెద్ద దిక్కైన మా మామయ్యకి ఈ విషయం చెప్పి త్వరలో ముహూర్తం పెట్టించి నీ దగ్గరికి వస్తాను. ఏమిటి, నువ్వు ఎప్పుడొచ్చి మా జానకి మెడలో తాళికర్త వారు ఎదురు చూస్తున్న నాకు నువ్వు చెప్పే సమాధానం ఇదే చౌదరి? కుశలమేనా మనసు నిలుపుకోలేక మరి మరి అడిగాను అంతే 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 మనసు మరి మరి అంతే
పాదలోనే అందాల కమలము పుడుతుందని మరిచేరా. మనసులోని బురద కడుగుకొని మనుషుల్లా బతికేవారు, సమధర్మం చాటేవారు, సమధర్మం చాటేవారు. వారిదే ఈనాటి తరం, వారిదే రానున్న యుగం, వారిదే ఈనాటి తరం, వారిదే రానున్న యుగం. కాదనేవారు ఇంకా కళ్ళు తెరవని వారు, మేలుకోక తప్పదులే, మేలుకోక తప్పదులే, మారిపోక తప్పదులే, తప్పదులే. మారాలి మారాలి మనుషుల నడవడి, మారాలి 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 మనుషుల నడవడి, మారాలి తరతరాలుగా మారని వాళ్లను మీ తరమైనా మార్చాలి. మారాలి మారాలి మనుషుల నడవడి, మారాలి. ఎవరు నీవు, నీ రూపమేది, ఏమని పిలిచేది, నిన్నేమని పిలిచేది, ఎవరు నీవు, నీ రూపమేది, ఏమని పిలిచేది, నిన్నేమని పిలిచేది. మనసును లేపి మనిషిని చేసిన మమతవు నీవో, నిదురపోయిన మనసును లేపి మనిషిని చేసిన మమతవు నీవో. నిదురే రాణి కనులను కమ్మని కలలతో నిలిపిన కరుణవు నీవో. చిగురులు తొడిగిన చినుకే మీరు, కోర
ఓదిక లేక కోవెలలోన వెలుగై కరిగే దీపము నీవు అనుకున్నారా? వస్తే బాగుంటుందని అనుకున్నాను. నేను అనుకున్నాను. ఏమని? మీరు నాకంటే ముందే వచ్చుంటారని, నా కోసం ఎదురు చూస్తుంటారు. ఎందుకలా అనుకున్నారు? ఎందుకంటే అది అది అంటే అదే అదే అంటే అదే అంటే దానికి భావం ఉంటుందే కానీ భాష లేదు. పోనీ అదేమిటో మీకు తెలుసా? ఏం తెలుసు? మీ మనసు తెలుసు. ఇంకా? మీ మంచితనం తెలుసు. ఇంకా? తెలిసిందంతా చెప్పాలంటే అన్ని భావాలే ఉంటాయి. భాష చాలు. ఇటు చూడండి, ఆవిగో భావామృతాన్ని ఒలికించే మీ కళ్ళున్నాయిగా, చెప్పమనండి. మీకు ఉన్నాయిగా అచ్చిలిపి కళ్ళు, అడగమనండి. అడిగిందంతా ఇస్తారా? ఇచ్చిందంతా తీసుకుంటారా? తప్పకుండా. ఎదురుగా నీవుంటే
వలచిన హృదయం ఉలకిల్చునులే వలచిన హృదయం ఉలకిల్చునులే చెలి వలపుల జోలలు ఎదురుగా నీవు నా మనసులో మీకున్న స్థానం అదే. Yeah.
ముహూర్తం పెట్టించడం మూడు మూడు ఏం చేయడమే నా పెళ్లి చేయాలంటే ముందు మీరు చేయాల్సిన పని అదేగా ఏ ధనవంతులు నా అక్క ప్రాణాలు తీశారు ఏ డబ్బున్న వాళ్ళంటే నాకు అసహ్యము ఆ కల వాళ్ళకే నన్ను తాకట్టు పెట్టాలని ఎందుకు అనుకుంటారు అన్న తండ్రి తన బిడ్డను చంపుకోవాలని తాకట్టు పెట్టాలని చూడమా తన బిడ్డను సుఖపడితే చూసి ఆనందించాలనుకుంటాడమ్మా సుఖమా డబ్బున్న వాణ్ణి చేసుకునే పేదది దాసి తప్ప ధర్మపత్తి కాలేదు
నాది కాదు నీది. హే డోంట్ ఫీల్ షై, ఆల్ ఆర్ అవర్ ఫ్రెండ్స్, కమ్ ఆన్. ఇంతకీ నేనెవరో తెలుసా మీకు? దగ్గర వాళ్ళు ఎలాగంటారా? సుగుణ్ణి అడగండి. రండి. పెళ్ళి అనేది ఆడపిల్లకి ఒక వరం. ఆ వరాన్ని తనకు తానే అందుకునేటప్పుడు మనం ఆపడం అనవసరం. కానీ ఆ అబ్బాయి ఎవరో ఏమిటో బాబు ఆనంద్, నా ఆట ఆడేది నేను, తప్పుడు చేస్తే ఓడిపోయేది నేను. ఎవరి జీవితం వాళ్ళది, కాదనే అధికారం మనకు లేదు. ఆ అబ్బాయి కూడా మంచి వాళ్ళగా ఉన్నాడు, అలాగే ఉండాలని ఆశిద్దాం. అతనితో మాట్లాడి వెంటనే ముహూర్తం పెట్టించి. Hey!
వాయించవల మంగళ వాయిద్యాలు వాయిస్తూనే ఉన్నారు, మధ్య నువ్వే లేపలు వాయించుకోవడం. పశ్చాత్తాపం బాబు, పశ్చాత్తాపం. ఏం పాపం చేశావు? ఈయన ఇంటర్వ్యూడ్ అవుతారని తెలియక ఉద్యోగానికి వచ్చినప్పుడు నానా మాటలు అనేశాను బాబు. చచ్చే కుక్క అని కూడా అనేశాను. సరేలే అయ్యా, ఇక మర్చిపోయి మధుర స్మృతులు కాదు జ్ఞాపకం ఉంచుకోవడానికి. ఎలా మర్చిపోను బాబు? ఇదిగో నాగలింగం నీ దగ్గర. అదేగా మన దగ్గర.
ఏడ్చినట్టే ఉంది. అందమైన ఈ రాత్రి సుందరితో గడపనివ్వక ఇంటిపం ఉంటావేటయ్యా, దాని మొహం చూస్తేనే ఒళ్ళు జలతరిస్తుంది. దాంతో సరసాలు శృంగారాలు కూడానా? కొంప ముంచావయ్యా, ఈ రాత్రులు ఈ సుందరి రోజు ఉండేవగా మూడు ముళ్ళు వేడింతోటే మన ప్లాన్ పూర్తి కాలేదు, ప్రారంభం అయ్యింది. కొంతకాలం పాటు లక్షణంగా గడిపేవంటే లక్షలు చేతికొస్తాయి. బాగానే ఉంది. నిజమే డాని, పథకం పాటు చేయకు. బాబాయ్ చెప్పినట్టుగా ఇంటికి వెళ్ళు. ఏమిటి సుందరి, నువ్వు కూడాను? అవును మరి, లక్షలు సంపాదించాలంటే కొంతకాలం బుద్ధిగల మంచి భర్తగా నటించాలి. ప్లీజ్ వెళ్ళు డార్లింగ్. ఓకే స్వీటీ. మనోభావాలు కలిసే పిండి పందిరిగా లోకమే వెలసే. నీవే నేనుగా ఒకటైన తోట, నీవే నేనుగా ఒకటైన తోట, పూచే వలపుల తోట. రోగింది గుడిలోని గంట, ఒకటిగా కావించినారు. ఎప్పుడు మనలో ఎడబాటు లేక, ఎప్పుడు మనలో ఎడబాటు లేక, బ్రతుకే పువ్వుల పాట. రోగింది గుడిలోని గంట, మురిపింది హృదయాల గంట, కలిసి మనసైన తిరు జల్లు మనపైన కురిసి, దూరాన గగనాల తీరాలు మెరిసే
నీతోనే నా పంచ ప్రాణాలు పలికే అనురాగలోకమై ప్రతి జన్మలో నా గతగానే ఉన్నాములే నా ఊళ్ళో వలరండి అబ్బా ఆశ నా మనసు తలచి హృదయం వలచే వరకు ఆగాలి నేనంతకాలం ఆగలేను ఇంత అంత నిలిచే సమస్యను అంత తేలిగ్గా తేల్చడమే ఇంతంత నిలిచే సమస్యను అంత తేలిగ్గా తేల్చడమే అయితే రాజా అందని దాన్ని ఆశించడంలోనే అందం పొంచి పొంచి పట్టుకోవటంలోనే ఆనందం రాజులకు మహారాజులకు కూడా ఆడదాని చిరునవ్వు అంత తేలిగ్గా అందలేదు మీది గులాబీలు దూసుకున్నా నీ కళ్ళల్లో నా నీడ చూసుకున్నా నీ బుగ్గల మీది గులాబీలు దూసుకున్నా నీ కళ్ళల్లో నా నీడ చూసుకున్నా పాటతో ఈ పూట శుభరాత్రి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ రమేష్కు సెలవిస్తారు కదా.